ఈరోజు రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రెడ్డి గారు ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఇంతమంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు మరణించినట్ట లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట మహానేతకు మరణం లేదు అని మరొక్కసారి నిరూపించినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని ఆలోచన చేసిన మొట్టమొదట నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అసలు ఎవరైనా ఆలోచన చేశాడా పేదవాడి ఇంట్లో గొప్ప చదువులు ఆ బిడ్డలు చదువుకోకపోతే ఆ కుటుంబం ఎప్పటికీ పైకి రాదు పేదరికం నుంచి అని ఒక రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు బీటెక్లు ఎంటెక్లు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకొని ఈరోజు లక్షల మంది విద్యార్థులు లక్షల్లో సంపాదించుకుంటున్నారు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఒక రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ రావాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా ఒక రాజశేఖర రెడ్డి గారు కదా వన్ నాట్ ఎయిట్ అయినా వన్ నాట్ ఫోర్ అయినా ఆలోచన చేసింది అసలు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు నాలుగు పర్సెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే మరి కేసీఆర్ గారు ఒక్కసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని ఓట్లేసి గెలిపిస్తే మరి కేసీఆర్ ఏం చేసిండు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా అర చేతిలోనే వైకుంఠాన్ని చూపించిండు కదా బంగారు తెలంగాణ అని చెప్పి ప్రతి వర్గానికి వెన్నుపోటే పొడిచిండు కదా కేసీఆర్ సారు రైతు రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఏమ్మా వడ్డీ మీరు కడుతున్నారా బస్ సారు కడుతున్నాడా మొత్తం వడ్డీ మీకే పడుతుంది కదా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఉందా సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే ఉందా ఇంటిగా ఉద్యోగం అన్నాడే ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే పోన్ అదైనా ఇచ్చిండా అల్లుడొస్తే ఏడబడాలి అన్నాడు కదా ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చిండా ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా మరి అల్లుడు వస్తే ఎడమంటున్నాడు తల్లి అంతకుముందు అల్లుడే లేడు పాపం సారు ముఖ్యమంత్రి అయ్యిండు మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండు అప్పుడే కదా అల్లుళ్ళు వచ్చింది మూడెకరాల భూమన్నాడు అన్నాడు పోనీ అదైనా ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్ళకే పెన్షన్లు ఇస్తానన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు ఇస్తారన్నాడు ఇచ్చిండా ముస్లిం మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానన్నాడే ఇచ్చిండా అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా మరేమనాలే కేసీఆర్ను నాయకుడు అనాలా ముఖ్యమంత్రి అనాలా లేకపోతే ఫోర్ ట్వంటీ అనాలా ఏమనాలే కేసీఆర్ నువ్వు మోసం చేసినోడు నేమనాలే ఫోర్ ట్వంటీ అయ్యింది కదా ప్రతి వర్గానికి వెన్నుపోటు పొడిచిండే అసలు రాజశేఖర రెడ్డి గారు కదా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎంత చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఎస్ఆర్ఎస్పి వరద కాలువల ద్వారా ఎన్ని ప్రాజెక్టులకు నీళ్లు పంపింది రాజశేఖర రెడ్డి గారు భూగర్భ జలాలను పైకి తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఎస్ఆర్ఎస్పి కాలువలు ఆధునికరణ చేస్తే ఎన్ని లక్షల ఎకరాలకు ఏడు లక్షల ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కదా అసలు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అమ్మా మీ నాయన వాళ్ళ నీళ్ళు వస్తున్నాయి తల్లి ఈ ప్రాజెక్టు చేసిండు తల్లి ఆ ప్రాజెక్టు చేసిండు తల్లి అని ఎంతమంది చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి గారి గురించి అసలు ప్రాజెక్టు పెద్దదా చిన్నదా అని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ చూడలేదు ప్రాజెక్టు వల్ల ఎన్ని నీళ్ళు వస్తాయని మాత్రమే చూశాడు ఎంతమందికి లాభం కలుగుతుంది అని చూశాడు ఎంత చిన్న ప్రాజెక్ట్ అయినా ఎంత మధ్య తరగతి ప్రాజెక్ట్ అయినా రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేయకుండా చేసిండు కాబట్టే కదా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో నీళ్ళు వస్తున్నాయి మరి సాధ్యమైందా కేసీఆర్కు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా కేసీఆర్ గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఈ ఈ కరీంనగర్ పట్టణాన్ని రెండు వేల ఐదులో కార్పొరేషన్ హోదా ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ కరీంనగర్ పట్టణానికి మాస్టర్ ప్లాన్ అమలు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి రోడ్లు అయితేనేమి వందల కోట్లు మంజూరు చేసి ఎంత అభివృద్ధి చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు పక్కనే ఉంది శాతవాహన యూనివర్సిటీ ఎవరు కట్టారు యూనివర్సిటీని రాజశేఖర్ రెడ్డి గారు కదా ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు స్పోర్ట్స్ స్కూలు కట్టింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఇండోర్ స్టేడియం కట్టింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెటినరీ కాలేజ్ అయినా అగ్రికల్చర్ కాలేజ్ అయినా జేఎన్టీయులైనా ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలైనా ఐటీఐనైనా పాలిటెక్నిక్లైనా జూనియర్ కాలేజీలైనా మండలాలలో ఇవన్నీ కట్టింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ గారు ఏం చేసిండు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడే మొదలైతుంది ఈ ప్రాంతంలోనే అన్ని పనులు ఆ ప్రాజెక్టు మొత్తము ఇక్కడే ఉంది కదా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇస్తున్నాడా కేసీఆర్ సార్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఇక్కడ ఇవ్వడం లేదు కానీ నేరుగా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ వరకు తీసుకుపోతున్నాడే మరి ఈ ఎకరాలు ఈ ఇక్కడ ఉన్న సాగు సాగునీరు కోసం ఈ రైతుల కోసం ఆలోచించాల్సిన పని లేదా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా కేసీఆర్ సారు అసలు పోనీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎలాగో ఇవ్వలేదు సూరమ్మ ప్రాజెక్ట్ అయినా చిన్న కాళేశ్వరం అయినా ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క చిన్న చిన్న ప్రాజెక్టు చేసినా కూడా ప్రతి నియోజకవర్గంలో అన్నో ఎన్నో నీళ్ళు వచ్చు కదా పోనీ అదైనా చేసిండా కేసీఆర్ సారు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వచ్చాడు కేసీఆర్ సారు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు అన్ని వాగ్దానాలు చేశాడు నీళ్ళు ఇస్తానన్నాడు నిధులిస్తానన్నాడు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్ ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా ఇక మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరు గంగుల ప్రభాకర్ గంగుల కమలాకర్ అంతేనా గంగుల కమలాకర్ చేసిండా ఏమైనా ఏమా పనికి వస్తున్నాడా మీరు ఓట్లేసి గెలిపించిండ్రు కదా మీరు ఓట్లేసినందుకు ఏమైనా కృతజ్ఞత ఉందా మీ రుణం ఏమైనా తీర్చుకుంటున్నాడా ఒక్క రకంగానైనా బాగుపడ్డారా ఒక్క వేలైనా కూడా చేయలేదా తొండ తొండ తొండముదిరి ఊసరవల్లి అయినట్టు మీ గంగుల కమలాకర్ ముదిరి రంగుల కమలాకర్గా మారి ఈ కరీంనగర్ ఒక డాన్ అయి కూర్చున్నాడట కదా అన్ని రకాల మాఫియాలు చేస్తాడట కదా గ్రనైట్ మాఫియా చేస్తాడట ఇసుక మాఫియా చేస్తాడట గుట్కా మాఫియా చేస్తాడటగా భూ కబ్జాలు చేస్తాడట ఇక ఆయన చెయ్యనిదేంటిది డౌన్ అంటే అంతే కదా మొత్తం ఎడ పెడ కొత్త పిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు ఈయన కూడా అసలు ఇది అది సమయం లేకుండా ఈ పని ఆ పని అని తేడా లేకుండా మొత్తం డబ్బు సంపాదించడమే ఒక సింగిల్ పాయింట్ అజెండా బిటగా పెట్టుకొని సంపాదిస్తున్నాడట కదా మొన్న కన్న చెప్పాడు అమ్మా ఈయన ఇంట్లో ఈయన ఇంట్లోనే కోట్లకు కోట్లు హవాలా డబ్బు దొరికిందని ఊరంతా చెప్పుకుంటున్నారు తల్లి అని నిజమేనా నిజమేనా ఈడీ వాళ్ళు కూడా వచ్చిండట కదా ఈడీ వాళ్ళు వచ్చి ఈయన గ్రాయింట్ మైనింగ్ మీద కేసులు కూడా పెట్టారట కదా ఏడు వందల యాభై కోట్లకు కట్టాల్సి ఉంది అని నోటీసులు కూడా ఇచ్చారట కదా దాంట్లో మూడు వందల యాభై కోట్లు కేంద్రానికే కట్టాల్సి ఉందంట కదా మరి అంత యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే మంత్రి ఏమైనా పట్టించుకుంటున్నారా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందే ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఏమైనా పట్టించుకుంటున్నారా ఎందుకు మాట్లాడట్లేదు ఈడీ వచ్చి ఈయన మీద కేసులు పెడితే ఈయన మీద ఎన్క్వైరీ అయినా వేసిందా టీఆర్ఎస్ పార్టీ కనీసం అవినీతి ఉందా లేదా అన్న ఒక ఎన్క్వైరీ అయినా వేయకుంటే మరి ఏమిటర్థం ఈయన తీసుకుంటున్న మాఫియాలో ఈయన ఈయన చేస్తున్న మాఫియాలో వాళ్ళు కూడా వాటాలు తీసుకుంటున్నారదే కదా అర్థం చిన్న ధరకు అందించాల్సింది చిన్న ధరకు అందిస్తున్నాడేమో పెద్ద ధరకు అందించాల్సింది పెద్ద ధరకు అందిస్తున్నారేమో అందుకే కదా కనీసం ఎంక్వైరీ కూడా లేకుండా పోయింది ఇక ఇసుక మాఫియా అయితే యథేచ్ఛగా చేస్తున్నాడట మన రాష్ట్రంలో ఇసుక మాఫియాలో కరీంనగర్ టాప్ నెంబర్ వన్ లో ఉందట కదా మొత్తం మాఫియా అంతా మీ ఎమ్మెల్యే మంత్రే చేస్తున్నాడట ఎవరైనా అడిగేవాడు ఉన్నాడా ఎవరైనా అడుగుతే కేసులు పెడతారు బెదిరిస్తారు మీడియా వాళ్ళను కూడా వదిలిపెట్టడం లేదు ఇది ప్రజాస్వామ్యమా రౌడీ రాజ్యమా ప్రజాస్వామ్యమా రౌడీ రాజ్యమా న్యాయం అంటూ ఏమైనా ఇంకా బతుకున్నాయా పేదవాడికి గొంతుందా అసలు కబ్జాలు అయితే ఎక్కడ వదలడట కదా ఎక్కడ భూమి కల్పించినా కూడా అక్కడ జెండా నాటేస్తాడట కదా మీ ఎమ్మెల్యే ఏం చెప్పాలా ఇంకా ఓట్లేసి గెలిపిస్తే మీకు సేవ చేస్తాడు అని ఆశపడితే ఒక్క రకంగానైనా బాగు చేశాడా ఒక్క రకంగానైనా మేలు చేశాడా ఇక పైగా పైగా నా గురించి అంటున్నాడు మేము తెలంగాణలో ఒక పార్టీ పెట్టామట ఈ తెలంగాణలో ఒక టిఆర్ఎస్ పార్టీకి తప్పితే ఇక ఏ ఇతర పార్టీకి స్థానం లేదట మా కోసం ఒక పిచ్చాసుపత్రి కూడా కట్టించాలట ఇక మేము నీళ్ళు ఎత్తుకుపోతామట కరెంట్ ఎత్తుకుపోతామట ప్రాజెక్టులు కూడా ఎత్తుకపోతామట ఎన్ని మాటలు చెప్పాడు బుర్రలేని మాటలన్నీ